మంగళగిరి వైసీపీ రాజకీయం ఏ టోన్ తీసుకోబోతోంది వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే ఉన్నట్టుండి ఎందుకు రాజీనామా చేశారు సొంత పార్టీలో రాజుకుంటున్న కుంపట్లే అందుకు రీజనా లేక రాబోయే పరిస్థితి ఊహించి ఆర్కే కోయిల ముందే కూసేసిందా పార్టీ అధిష్టానానికి ఆయనకు మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తల్లో నిజముందా అసలు అక్కడ ఏం నడుస్తోంది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో లోకల్ గ్రూప్ పాలిటిక్స్ ఒకసారిగా తెరమీదకొచ్చాయి వరుసగా రెండు సార్లు గెలిచిన ఆళ్లకు సొంత పార్టీ నాయకులే చెక్ పెట్టారా లేక రాబోయే పరిస్థితిని ఊహించి ఆయనే తెలివిగా నిర్ణయం అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో తాజాగా నియోజకవర్గంలో వెలిసిన రెండో వైసీపీ కార్యాలయమే ఎమ్మెల్యే రాజీనామా కారణమైందన్న ప్రచారం కూడా ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాక ఆర్కే పార్టీ కేడర్ కు సైతం ఎందుకు దూరంగా ఉంటూ వస్తున్నారన్న చర్చ సైతం మొదలైంది పార్టీ వ్యవహారాల నుంచి ఆయన పూర్తిగా పక్కన పెట్టారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట వైసీపీ వర్గాల్లో తన నియోజకవర్గానికి సరైన నిధులు ఇవ్వడం లేదని తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి వేరే ఎవరికో ఇచ్చారని ఆర్కే తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది అదే విషయాన్ని తరచూ తన అనుచరుల దగ్గర చెబుతూ వస్తున్నారట ఆయన ఈ లోపుగా బీసీ సామాజిక వర్గానికి మంగళగిరి సీటు కేటాయించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుసుకుని ముందు జాగ్రత్త పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది అందులో భాగంగానే తాను ఎమ్మెల్యేగా ఉండగానే పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారంటున్నారు అంటే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో తనకెదురయ్యే ఇబ్బందులు ఒకవేళ అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల్లో సీట్ ఇచ్చినా ఎదురయ్యే పరిస్థితులను ముందే ఊహించుకుని ఆయన అడుగులు రాజీనామా వైపు పడ్డాయా అన్న విశ్లేషణలున్నాయి గడిచిన రెండు విడతల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆర్కే మంత్రివర్గంలో చోటు కోసం బోరుడావశలు పెట్టుకున్నారు కానీ సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా అధిష్టానం వేరే ఎవరికో మంత్రి పదవి ఇచ్చిందన్న బాధ ఆయనలో గూడు కట్టుకుపోయిందట ఈ క్రమంలోనే అప్పుడప్పుడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి రావడం వాట్సాప్ డీపీలో ఆమె ఫోటోలు పెట్టడం వంటి పనులు చేసి అధిష్టానానికి కోపం తెప్పించారని కూడా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు కానీ అవేమి బయట పెట్టకుండా కేవలం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆర్కే మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి బీసీ నాయకులు తన వైపు రాకుండా అడ్డుకుంటున్నారని రెండు వేల పద్నాలుగులో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడం నచ్చలేదని అంటున్నారట సన్నిహితులు నియోజకవర్గంగా ఉన్న మంగళగిరిని అభ్యర్థి కేటాయిస్తే ఇక తాను రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోక ఆర్కే భావించి ఉండొచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే ఆర్కే ఎప్పుడు నెగ్గాలో కాదు ఎటువైపు మొగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి అంటున్నారు ఆయన సన్నిహితులు ఈ పరిస్థితుల్లో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో కేవలం ఎమ్మెల్యే పదవికే కాక పార్టీకి కూడా రాజీనామా చేయడంతో ముందు ముందు ఆయన అడుగులు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది పార్టీ మారతారా లేక రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తారన్నది చూడాలంటున్నారు పరిశీలకులు